వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇక రిషికొండలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి, గుడివాడ అమర్నాథ్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లతో కలిసి దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు జాదు అంటూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు, ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, ఆయన తాలూకా మనోభావాలు, ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశాం. ఎక్కడన్నా శంకుస్థాపన చేస్తానంటే బూట్లు వేసుకుని కొడతాడు, కొబ్బరికాయలు బూట్లు వేసుకుని కొడతాడు, దేవుడు పట్టాలు బూట్లు వేసుకుని పట్టుకుంటారు. ఇవన్నీ మనం చూసాం, ఎవరికి భక్తి ఉందో ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు. మేము ఎవరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఇదిగో ఇప్పుడు మనం దర్శనం చేసుకుని, అందుకనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా కార్యక్రమంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్మించినటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి గారు నిర్మించినటువంటి గొప్ప ఆలయం. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. స్వామివారిని కూడా కోరింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలా మీరు ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామి కోరుకున్నాం. ఎందుకంటే ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు, మాకు రాజకీయాలు అవసరమైనటువంటి సమయం కాదు. ఇంకా ఎన్నికలకు 4.5 సంవత్సరాలు ఉంది, కానీ ప్రజల తాలూకా, హిందువుల తాలూకా మనోభావాలతో ఎంతో నమ్మకమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు గురించి నువ్వు చేసినటువంటి, మీరు చేసినటువంటి నీచమైనటువంటి కామెంట్స్, గతంలో మీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో 16 సార్లు